ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచ్చు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదును అని. ప్రియులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని. ప్రియులారా, మనము మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొన్నట్లయితే ఆయన మన త్రోవలను సరాలము చేయును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఆయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. సహోదరి సహోదరులారా, ఏసయ్య జన సమూహములకు బోధించుచుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరుచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును అని. ప్రియులారా, మనము వినువారు మాత్రమై ఉండి మనలను మనము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించి వారమునై ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. మేము వాక్యము విని వాక్య ప్రకారము జీవించే వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.